प्रकाशम जिल्ला मार्कापुरम नियोजकवर्गम बीएसपी कार्यकर्ता समावेश में बीएसपी जिला अध्यक्ष वेंकटस्वामी मालातू भोजन को राज्यधिकारमे मा लक्ष्य केवल नेडु एससी एसटी बीसी माइनारिटी वालकु राज्यधिकारम लेकपोवडं वल्ले एससी एसटी बीसी माइनारिटीलपै दाडुलु अत्याचारालु हत्यलु जरुगुतुन्नायि अंदुकु मनकु राज्यधिकारम लेनंदुवल्लने पोदलिलो जरिगिन बहुजन समाज पार्टी कार्यकर्ता समावेश में जिला अध्यक्ष आवेदन व्यक्त పరిపాలన చేసేటువంటి వాడికి ఆ పరిపాలించేటువంటి హక్కు లేనిటువంటి వాళ్ళకి మనం అధికారం ఇవ్వడం వల్ల చాతగానేటువంటి ప్రభుత్వమును ఈ విధమైనటువంటి దోహరాలు జరుగుతున్నాయి వీటిలో నుంచి బయటికి రావాలంటే ఈ అన్ని జనులు కూడా హక్కు ఉన్నటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అది ఒక బహుజన సమాజ పార్టీ మాత్రం తీసుకెళ్ళదు కానీ అగ్ర కులాలతో ముడివేసుకున్నటువంటి ఈ బీజేపీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ లాంటి టీడీపీ పార్టీ లాంటి వీళ్ళకి ఎవరికి కూడా వాళ్ళు వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని అభివృద్ధి చేసుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అన్ని కులాలని రాజ్యాంగపరంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలించేటువంటి విధానంలో లేదనేటువంటి విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చింది మనుకొని గత 3 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కేటాయించబడినటువంటి బడ్జెట్ను మొత్తాన్ని కూడా దారి మళ్లించి తను తన కులానికి అనుకూలమైనటువంటి వాళ్ళకి మాత్రమే పంచిపెడుతున్నాడు తప్ప ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని వాళ్ళందరూ కూడా నాశనం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే స్కూల్స్ మొత్తాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసి ప్రభుత్వ స్కూళ్ళ మొత్తాన్ని కూడా రద్దు చేస్తూ ఉంటే ఒక పక్కన నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల మొత్తాన్ని కూడా అమ్మేసి అగ్ర కులాలకు మొత్తాన్ని కూడా తాకట్టు పెడుతున్నారు రాబోయేటువంటి రోజుల్లో దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేయడానికి ఉద్యోగాలు లేకుండా చేయడం కోసం ప్రభుత్వ సంస్థల మొత్తాన్ని ప్రభుత్వ సంస్థల మొత్తాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగపరంగా వచ్చేటువంటి బడ్జెట్ల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు చెందకుండా తన కులాలకు దోచిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఈ యొక్క పాలన పోవాలంటే అన్ని కులాలకి అన్ని మతాల వాళ్ళకి కూడా రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కు ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల సంపదమైన అందరికీ హక్కు రావాలన్నా అందరికీ రాజ్యాంగపరంగా వచ్చేటువంటి రాయితీలు రావాలన్నా అది ఒక బహుజన సమాజ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో అగ్రకుల పార్టీలను ఓడించి బహుజన రాజ్యాన్ని స్థాపించడం కోసం అందరూ కంకణబద్ధులే ముందుకు రావాలని బహుజన సమాజ పార్టీ పిలుపునిస్తుంది. జై భీమ్. బహుజన సమాజ పార్టీ నియోజకవర్గ కమిటీలని నియమించేటువంటి దాంట్లో భాగంగా మార్కాపురం నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేయడం కోసం కొదిలి హెడ్ క్వార్టర్లో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా బహుజన సమాజ పార్టీ నియోజకవర్గ కమిటీని మరియు మండల కమిటీలను కూడా కొన్నిటిని నియమించడం జరిగింది. బట్టి భారతదేశంలో గత 75 సంవత్సరాలుగా పరిపాలన జరుగుతున్నటువంటి అగ్రకుల పాలనలో దళితులు నానాటికి అణిచివేయబడుతున్నారు తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సమసమాజం రాలేదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఈ రాష్ట్రంలో దళితులు ఈ రాష్ట్రాన్ని నేర్పే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మొత్తం కూడా ఐక్యమై అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా రాజ్యాధికారంలోకి రావాలని బహుజన సమాజ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును అందుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల్లో నుంచి బహుజన సమాజ పార్టీ యొక్క నియోజకవర్గ కమిటీని పిలుపు చేయడం జరిగింది. అందులో అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి బాధ్యత తీసుకొని బహుజన సమాజ పార్టీ మాది మేము భుజాన్ని వేసుకొని ఈ పార్టీని ఈ నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే దేశంలో జరుగుతున్నటువంటి దాడులకు మొత్తానికి కూడా కారణం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి అగ్రకుల ఆధిపత్యం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటున్నామంటే రాజస్థాన్లో చిన్నపిల్లాడు 9 సంవత్సరాల పిల్లాడు స్కూల్లో మంచినీళ్ళు తాగడానికి కొండ దగ్గరికి వెళ్ళినందుకు అగ్రకుల ఆధిపత్యానికి సంబంధించినటువంటి మోడీ పరిపాలనలో ఆ పిల్లవాడిని కొట్టి చంపడం అనేటువంటి జరిగిందంటే ఈ దేశాన్ని